ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ఉప్పొంగుతుంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తుంది. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి, విద్యుత్ లైన్లు తెగిపొడిపోయి దీంతో రవాణా స్తంభించింది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు కరెంటు కట్ అయిపోయింది. నిన్న వరద నీటిలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. వరదల్లోనే కార్లు బైకులు చిక్కుకున్నాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రైతులు కూలీలను కాపాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు. బాధితులను పరామర్శించారు. వరద ప్రాంతాల్లోని వారికి మంచినీరు, ఆహారం అందిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ఉప్పొంగుతుంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి, విద్యుత్ లైన్లు తెగిపడిపోయాయి. దీంతో రవాణా స్తంభించింది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు కరెంటు కట్ అయిపోయింది. నిన్న వరద నీటిలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. వరదల్లోనే కార్లు బైకులు చిక్కుకున్నాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రైతులు కూలీలను కాపాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు. బాధితులను పరామర్శించారు. వరద ప్రాంతాల్లోని వారికి మంచినీరు, ఆహారం అందిస్తామన్నారు. బయటికి అశ్వారావుపేట మండలం పెద్దవాగు వరద పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యు. పెద్దవాగు ప్రాజెక్టు పొంగిపొర్లటంతో స్థానికంగా ఉన్న గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. దాంతోపాటుగా అనేక రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం చూడవచ్చు, మనం గుమ్మడివల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. గుమ్మడివల్లి ప్రాజెక్టు సమీప ప్రాంతం అంతా కూడా ఏ విధంగా తయారైంది అనేది కనీసం ఎవరు ఇక్కడ నుంచి నడవలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్కనే ఉన్న కట్ట ప్రాంతం అంతా కూడా మొత్తం కూలిపోయే దశకు చేరుకుంది. అయితే దీనికి సంబంధించి దీన్ని పరిశీలించి దీని మరమ్మతుల కోసం ఇక్కడ ఉన్న సహాయక చర్యలు చేపట్టడం కోసం జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రావడం జరిగింది. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా ఈ ప్రాజెక్టు వల్ల నష్టపరిహారం లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? రైతులు అనేక మంది ఇబ్బందులు గురవుతున్నారు, అదేవిధంగా ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ముందుగా మన ఫోకస్ అంతా ప్రాణం పోకుండా చూడడం దాని మీద ఉండేది. రాత్రి అంతా మన పోలీస్ యంత్రాంగం, తర్వాత రెవెన్యూ, ఇంకా ఇరిగేషన్ ఆఫీషియల్స్, ఇంకా మన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే సార్ అందరితో కోఆర్డినేషన్ బాగా అయిన వల్ల ఒక్క కూడా ప్రాణం పోకుండా అది చూసాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే ఇరిగేషన్ ఆఫీషియల్స్ ప్రాజెక్ట్కి ఏం చేయాలో రిపేర్ అది ప్రణాళిక వేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో క్రాప్స్ గురించి మనకి ఇరిగేషన్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అది లెక్క వేస్తున్నారు, దట్ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది. సో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల, ఇక్కడ గేట్ల మరమ్మతు చేయకపోవడం వల్ల, ఎత్తాల్సిన సమయంలో ఎత్తకపోవడం వల్ల జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానికం, రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అట్లా అనడం చాలా సరళంగా ఉంటుంది, కానీ మనకి ఎంత వర్షం పడింది,
అండ్ ఎంత ఇన్ఫ్లోస్ ఉన్నాయి అది గమనించాలి. ఎందుకంటే 60,000 క్యూసెక్స్ అంత ఇన్ఫ్లో మనకి ఈ ప్రాజెక్ట్కి వస్తుంది. సో మన గేట్ డిజైన్స్ ఎట్లయినా ఉందో అది చాలా సంవత్సరాలుగా డాటాతో అది డిజైన్ అయి ఉంటుంది. సో 1989లో ఇట్లా ఎప్పుడో ఇది వర్షం జరిగింది. నిన్నటిది డేటా మీరు చూస్తే 100 mm కంటే చాలా ఎక్కువ వర్షం పడింది. సో కరెక్ట్ టైంలో గేట్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో కానీ అసలు అది అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్, దానికి ఎవరు ఏం చేయలేరు. సో తర్వాత దెన్ అది రిలీఫ్ మెషర్స్కి మనము యాక్షన్ తీసుకున్నాము. సో అట్లా అనడం చాలా సరళంగా ఉంటుంది, కానీ టెక్నికలీ చూస్తే దాంట్లో గేట్ ఫెయిల్ అవ్వడం అది ఒక మెయిన్ ముఖ్యమైన కారణం అది కాకపోవచ్చు. అయితే వాతావరణ శాఖ ఒకవైపు హెచ్చరిస్తూ ఉంది, అదేవిధంగా అలర్ట్ను కూడా జారీ చేసింది. ఆ క్రమంలో స్థానికంగా ఉన్న ఎంప్లాయీస్, అదేవిధంగా లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు అలర్ట్ చేయకపోవడం వల్లనే కొంత ఇబ్బంది కలిగిన వాతావరణం జరిగింది. వారిపైన ఏమైనా చర్యలు ఉంటాయా, దాని గురించి ఏం చెప్తారు? సేమ్ మాట ఉంటుంది. ఇప్పుడు స్థానిక జనాలకి కూడా వర్షం, ఈ ప్రాంతం మనం చూస్తే గుట్టలు ఉన్నాయి, అటు నుంచి అది నీళ్లు జమ అవుతుంది. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ పైన ఏదో వాగు ఉంది, అక్కడ నుంచి నీళ్లు వదిలేస్తే ఇక్కడ వచ్చింది. అట్లాంటివి కేసెస్లో మనకి కరెక్ట్ అలర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ సడన్గా ఒక అర్ధ గంటలో మీటర్ నీళ్లు పెరుగుతూ ఉంటే అప్పుడు వెంటనే మన ఇరిగేషన్ ఆఫీషియల్స్ తరఫున స్థానిక జనాలకి సూచన ఇవ్వడం జరిగింది. ఆంధ్ర సైడ్లో ఇన్ఫార్మ్ చేశారు. సో దానివల్లే మనం ఇవాక్యుయేట్ చేయగలిగినాము అండ్ రెస్క్యూ కూడా చేయగలిగినాము. సో ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు ఈ యంత్రాంగం వాడుకుంటూ నష్టం ఏం జరిగిందో దానికి అంచనా వేయాల్సిన ఉంది. తర్వాత మనం ఎంక్వైరీ చేసుకొని మనం తెలుసుకుంటాం ఫ్యాక్ట్స్. అదే బుట్టాయిగూడెంలో చూసుకున్నట్లయితే 33 cm వర్షపాతం నమోదైంది. అదేవిధంగా అశ్వారావుపేటలో చూసుకుంటే 11.3 వర్షపాతం నమోదైంది. అయితే రెండు రాష్ట్రాల మధ్యన సమన్వయమైన ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదా? సమన్వయం ఉన్న వల్లనే ఒక కూడా ప్రాణం పోలేదు కదండి. సో సమన్వయం ఉన్న వల్లనే అక్కడ మన ఏలూరు కలెక్టర్ గారు వెంటనే మాకు అది రీచ్ అయినారు అండ్ దానివల్ల ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసి అందరికీ కాపాడగలిగినాము. ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి, వాళ్ళని ఎక్కడికి తరలించారు, మైదాన ప్రాంతంలో వాళ్ళకి ఎటువంటి వసతులు కల్పించారు? గుమ్మడివల్లి తర్వాత కొత్తూరు మెయిన్గా ఈ విలేజెస్ నిన్న ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. వాళ్ళకి మన ప్రాజెక్ట్ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకి నిన్న అకామిడేట్ చేసి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకి ఉంచినాము. ఇప్పుడు అక్కడే వెళ్ళి ఏం పరిస్థితి ఉంది ఊర్లో అది చూస్తాం. పోలీస్ తరపు నుంచి ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, లోతట్టు ప్రాంత వాసులకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు, అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టడం కోసం ఇటు స్విమ్మర్స్ వాళ్ళని ఏమైనా తీసుకురావడం జరిగిందా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సో బేసికల్లీ అండి, మనకు ఆల్రెడీ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ముందు నుంచే మనం చాలా ప్రిపేర్ అయి ఉన్నాము. డిస్ట్రిక్ట్లో కూడా 2 DDRF టీమ్స్ ఆన్ పార్ విత్ NDRF SDRF ఎలా పనిచేస్తాయో అవి కూడా వారిని కూడా తయారు చేయడం జరిగింది. మనకు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అరౌండ్ 4:15 ఈవినింగ్ మనకు వచ్చిండండి, ఒక 25 members చిక్కుకున్నారని. వెంటనే ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తోటి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లోకల్ DDRF టీమ్స్ తోటి కూడా మాట్లాడి టోటల్ 40 members మనం రెస్క్యూ చేసాం వితౌట్ ఎనీ హ్యూమన్ లాస్. మీరు అన్నట్టు క్రాప్స్ ఇవన్నీ డ్యామేజ్ ఉండొచ్చు, బట్ ఫైనల్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్, స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అశ్వారావుపేటే కాకుండా కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా మనకు వివిధ గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంత వర్షపాతం వస్తే ఏవే గ్రామాలు మునుగుతాయో, అదేవిధంగా ఎక్కడైతే రోడ్ బ్లాక్స్ ఇవన్నీ ఉన్నాయో పోలీస్ సిబ్బందిని అక్కడ పెట్టి రాకపోకల్లో బంద్ చేసే విధంగా మేము అన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేశాము. అంటే ప్రికాషన్స్ తీసుకోమని ఎక్కడ వాగులు ఎక్కడైతే ఉన్నాయో, లోతట్టు ప్రాంతం ఎక్కడైతే ఉందో వాళ్లకు ఎటువంటి ఆల్టర్నేట్ వేస్ చూపెట్టారు? డెఫినెట్లీ అండి, ఫస్ట్ మనకి ఏదైతే ఫ్లడెడ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్లకు రెస్క్యూ కింద ఆల్రెడీ రిహాబిటేషన్ సెంటర్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. స్థానిక SHO అదేవిధంగా MRO రెవెన్యూ సైడ్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ప్రాపర్గా మానిటర్ చేస్తూ వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్ తరలిస్తున్నాము. ఓకే, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా మీరు ప్రభుత్వానికి ఎటువంటి నివేదికలు పంపారు, తక్షణ సహాయం కోసం మంత్రులతో ఏం మాట్లాడారు? ఏదైతే 1989 తర్వాత జరిగినటువంటి యొక్క విపత్తు చాలా ప్రమాదకరమైనది, దీనికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక చేయాలనే ఆలోచనతో ఇటు అధికార యంత్రంగా మేమంతా కలుసుకొని ఒకవేళ దీనికి మనం ఈ లోతట్టు ప్రాంతాలైన కొత్తూరు కానీ గుమ్మడివల్లి ప్రాంతాన్ని కూడా మైదాన ప్రాంతాలు తరలించడం జరిగింది. వాళ్ళు కూడా వసతి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ 1989లో జరిగిన విపత్తు ఏదైతే ఉందో ఆ రోజు కూడా ఒక ప్రణాళికతో ఏదైతే షీల్డ్గా మనం పూర్తిగా కొంత డ్యామేజ్ అయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీని కాస్త ఒక 10-20 రోజుల్లో ఇప్పుడు చెప్తా ఉన్న అధికారులు కూడా ఒక వర్షం తగ్గిన 10-20 రోజుల తర్వాత ఈ వాటర్ నాపి రైతులకి ఉపయోగపడే రీతిలో చేయాలని చెప్పి వాళ్ళకు ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం CMOతో ఏమైనా మాట్లాడడం జరిగిందా, తక్షణ నిధులు కానీ తక్షణ సహాయం కానీ ఏం కోరారు మీరు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే డ్యామేజ్ అయిందని చూస్తూ ఉన్నాం, అటు ఏదైతే ఇళ్ళకి సంబంధించిన డ్యామేజ్ అయిందో
అధికార యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ప్రత్యక్షంగా వెళ్తా ఉన్నారు. ఒక 3-4 డేస్లో ఒక అంచనా వేసిన తర్వాత ఏదైతే ఎక్కడ నష్టం జరిగిందో వారికి కంపల్సరీగా కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతా ఉంది. అంటే అధికారులను ఎక్కువ స్థాయిలో ఎవరిని పిలిపించుకోవడం కానీ ఎక్కువగా సహాయ చర్యలు చేపట్టడం కోసం ఎవరినైనా అధికార యంత్రాంగాన్ని ఎక్కువగా ఇక్కడ ఫీల్డ్లోకి తెచ్చారా? చాలా అద్భుతంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా పరిపాలనలో భాగంగా ఈరోజు అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగంతో పాటు మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. నిన్ననే జరిగినటువంటి ఈ యొక్క విపత్తును ముందుగానే సూచిస్తూ వాతావరణ హెచ్చరిక జారీ చేసిన మరుక్షణమే ఈ యొక్క కట్టం మీదనే ఆయా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎస్ఈఏసీ వర్క్ కూడా ఇక్కడే రాత్రి కూడా ఇక్కడే బస చేసిన సందర్భం చూసిన నేను కూడా నైట్ 8:30 వరకు ఈ ప్రాంతంలో ఉన్నా. ఒకవేళ దీనికే కనుక ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందా లేదనే దాని మీద కూడా ఇక్కడ అంచనాలు వేస్తూ అది అన్ని అధికారులు అటు పోలీస్ యంత్రాంగం కూడా నిన్న జరిగిన విపత్తు చూసాం. నారాయణపురంలో జరిగింది వాస్తవానికి అయితే మేము సేవ్ చేయలేము అనుకున్నాం. ఒక పక్క కలెక్టర్ గారు, ఒక పక్క ఎస్పీ గారు ల్యాండ్ ఆర్డర్ని అదేవిధంగా పరిపాలన విధానంలో ఇరు వర్గాలుగా కలెక్టర్లతో మాట్లాడి నిన్న 25 మంది మనం సేవ్ చేయడం జరిగింది. చాలా ఇది ఒక చాలా చాలా చాలాచక్కగా కూడా నిన్న చేయడం జరిగింది. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్దవాగు ప్రాజెక్టు ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం కూడా సురక్షితంగా ఉంచేందుకు సీఎంఓ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు తీసుకుంటున్నాం. స్థానికంగా ఉన్న మంత్రులు పొంగులేటి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అటు అధికారులు ఇటు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి.